అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ దసరా నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం పూజిస్తుంటాం. 9 అవతారాలకు తగిన విధంగా నైవేద్యంతో పాటు ఇంకా వస్త్ర రంగులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 9 రోజుల్లో భక్తులు ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులు ధరించాలని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ 9 నవరాత్రులు 8వ రోజున ఎలాంటి రంగు చీర కట్టుకోవాలి, ఆ రోజున అమ్మవారికి సంబంధించిన ముఖ్యమైన ఏ నామాన్ని మనం చదువుకోవాలనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అష్టమి తిథిని దుర్గాష్టమిగా జరుపుకుంటాం. దుర్గాష్టమికి నవరాత్రుల్లో చాలా విశేషమైన స్థానం ఉంది. విజయవాడలోని అమ్మవారిని ఈ రోజున విజయ దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ దుర్గాదేవిని పూజించడం వల్ల క్రూరము పోయి శత్రు వినాశనం కలుగుతుంది. శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారిని మహాగౌరీగా పూజిస్తారు ఈ రోజున. పురాణంలో చెప్పబడిన రూపాల్లో మాతంగి అనే రూపంలో కూడా అమ్మవారిని పూజిస్తారు. విజయవాడ ఆలయాన్ని అనుసరించి పాటించి పూజ చేయదలుచుకుంటే కనుక శ్రీ దుర్గా అష్టోత్తరంతో శ్రీ దుర్గాదేవిని పూజించాలి. వీటితో పాటుగా శ్రీ దుర్గా సహస్రనామాలను కూడా తప్పకుండా చదువుకోవాలి ఈ రోజున. అలా చదువుకుంటే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుంది. ఇక ఈ రోజున దుర్గాదేవి పూజలో లలితా సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని మనం స్మరించుకుంటే దుష్టుడు శత్రువులు దూరం అవుతారనేది చూద్దాము. దుర్లమ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. మళ్ళీ ఒకసారి చెప్తానండి. దుర్లమ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఒకవేళ మీరు శ్రీశైల సాంప్రదాయాన్ని అనుసరించి పాటించి పూజ చేయదలుచుకుంటే మహాగౌరీ అమ్మవారిని పూజించాలి. ఈమె చంద్రుడి కన్నా, మల్లెపువ్వు కన్నా, శంఖం తెలుపు కన్నా అంత తెల్లగా ఉంటుందని మన శాస్త్రం చెప్తుంది. శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. జన్మ జన్మల పాపాలను నశింపజేస్తుంది. ఇది జరగదు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈరోజు మనం ధరించవలసిన వస్త్ర రంగు విషయానికి వెళితే, భక్తులు ఈ రోజున గులాబీ రంగు వస్త్రాలను ధరించాలి. అలానే స్త్రీలందరూ కూడా ఈరోజు గులాబీ రంగు చీర కట్టుకొని అమ్మవారిని గంధం కుంకుమ పూలతో అలంకరించి మీకు తెలిసిన విధంగా పూజ చేయండి. పైన చెప్పిన విధంగా అమ్మవారిని పూజించేటప్పుడు చెప్పిన మంత్రాన్ని ఖచ్చితంగా చదవండి. ఈ నవరాత్రుల్లో మన ఇంటికి వచ్చిన సుమంగళులకు వాయినమిచ్చి పంపించండి, చాలా మంచిది అలా. అలానే మన ఛానల్లో నవరాత్రుల్లో మొదటి నుంచి అమ్మవారికి చేసే అలంకరణలు, వస్త్ర రంగు, పఠించవలసిన నామాల గురించి ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియోస్ని మీరు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. మిగతా అవతారాలకి ఎలాంటి రంగు చీర కట్టుకోవాలి, ఇంకా అవతార పూజల్లో తప్పకుండా చదవలసిన మంత్రాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలన్నా, అలానే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు, పూజలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దగ్గర రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి 9వ అవతారంలో మనం ధరించవలసిన వస్త్ర రంగు మంత్రం గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు.